సార్ నిందితుడికి చాలా తక్కువ టైంలో దిశ యాక్ట్ కింద 257 డేస్ గతంలో కూడా ఈ మన ప్రభుత్వం వచ్చినప్పటి దగ్గర నుంచి ముఖ్యంగా మహిళల మీద అత్యాచారాలు వేధింపులు లైంగిక వేధింపులు ఇలాంటి వాటి మీద అలాగే మహిళలకు భద్రత కల్పించడం ఎంపవర్మెంట్లో భాగంగా వాళ్ళు కాన్ఫిడెంట్గా మూవ్ అవడానికి అవసరమైన ఏర్పాటు చేయడానికి చేసిన దిశ చట్టం చట్టరూపం తీసుకోవడంలో పార్లమెంట్లో అక్కడ డిలే అవుతున్నప్పటికీ ఆ స్ఫూర్తితో స్టేట్లో ఇప్పటికే ఐ థింక్ ఇంతకుముందు కూడా గతంలో కూడా ఒక 2 కేసులు ఇలాగే ఫాస్ట్గా ఇచ్చేశారు. అలాగే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్తో సహా ప్రాసెస్ జుడిషియల్ ప్రాసెస్ కూడా చాలా ఫాస్ట్ అయింది, చాలా సంతోషమైంది. దిస్ షోస్ ది కమిట్మెంట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు. అలాగే దాన్ని ఇన్స్టిల్ చేసి ఆ స్ఫూర్తిని కింది వరకు తీసుకెళ్ళగలడం కూడా దానివల్ల కూడా పనిచేసిందని అనుకుంటున్నాను. మీకు ఆ స్ఫూర్తి చూడాలంటే కింద మహిళా పోలీసులను పెట్టడం దగ్గర నుంచి గ్రామ స్థాయిలో అలాగే దిశ యాప్ డెవలప్ చేసి దాన్ని 40 మందికి పైగా దాన్ని ఉపయోగించడం నుంచి రెస్పాన్స్ సిస్టమ్ను డెవలప్ చేయడం అవన్నీ కూడా ఎఫెక్టివ్గా కనపడుతున్నాయి. దాని ఇంపాక్ట్ వల్లనే ఈ జుడిషియల్ ప్రాసెస్ కూడా ఫాస్ట్ అయ్యి జడ్జిమెంట్ కూడా వచ్చిందనుకుంటాం. ఖచ్చితంగా విమర్శలు నిజంగా ఎవరు చేయట్లేదమ్మా. ఫస్ట్ థింగ్ ఎనీ అటెంప్ట్ ఈ దిశగా ఏదైనా డౌన్ రావడం పైకి తీసుకురావడం, సెకండ్ దీని కింద కన్సిడర్ చేయబడే ఏ వర్గంలో అయినా మహిళలు ఎంపవర్మెంట్ జరగడం, వీటి మీద ఎవడన్నా విమర్శలు చేయడం అంటే రాజకీయపరమైనవి ఉంటాయి. ఎనీ అటెంప్ట్ ఈజ్ బెటర్ ఆ దిశగా ఏది జరిగినా. అలాంటి దాంట్లో ఒక అటెంప్ట్ ఒక సస్టైనబిలిటీతో కాంక్రీట్గా ఒక విజన్తో చేయడం అనేది జరిగింది కాబట్టి దాని సపోర్టింగ్ సిస్టమ్స్ కూడా డెవలప్ చేసాము కాబట్టి ఇట్స్ నాట్ ఏదో నినాదంలాగా కాకుండా ఏదో చట్టం చేసి వదిలేయడం కాకుండా ఇది జరిగింది. ఇంకా దీని మీద విమర్శలను మీరు అనడంలోనే నేను ఇంతకుముందు అన్నట్టు అటెంప్ట్ చేయడాన్ని అప్రిషియేట్ చేయాలి. అలాంటిది సస్టైనబిలిటీతో ఇంత జరిపినదాన్ని విమర్శలు చేస్తున్నారంటే అది కూ విమర్శలు లేదా రాజకీయపరమైనవి. అలాంటి వాళ్ళకి ఇది గట్టి దెబ్బ లాంటిదే, చంపపెట్టు లాంటిదని నేను భావిస్తాను. అంటే ఏపీలో రోడ్లు తర్వాత ఇవన్నీ కూడా అధ్వానంగా ఉన్నాయని కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు, ఎలా చూస్తారు సార్? ఆయన కేటీఆర్ గారైనా లేదా ఆ పక్క ఇంకో రాష్ట్రం వాళ్ళైనా ముఖ్యమంత్రులైనా మంత్రులైనా ఏదైనా మాట్లాడేటప్పుడు వాళ్ళ పరిస్థితి గురించి వాళ్ళ దాని గురించి మాట్లాడచ్చు, కానీ దానికి ఇది చేయడానికి ఇంకొక స్టేట్ మీద కామెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అదే మాట ఇటు నుంచి కూడా ఇంకొకరు మాట్లాడచ్చు, దానివల్ల ఏమవుతుందంటే అది పొలిటిసైజ్ అయిపోతుంది. దానివల్ల వాళ్ళ పర్పస్ సర్వ్ కాదు, ఇక్కడ ఏదో మీడియా స్పేస్ నాకు పోయినప్పుడు మాకు ఉపయోగం ఉండదు. వీ డోంట్ వాంట్ టు కామెంట్ అన్నెసర్లీ, బట్ అట్ ది సేమ్ టైం డివైడ్ అయిన తర్వాత ఇప్పటికే ఆస్తుల విషయం తేలలేదు. దాదాపు నాకు తెలిసే 1000 కోట్లు ఐ థింక్ డైరెక్ట్ క్యాష్ రిలేటెడే 50,000 కోట్లు ఇది ఉన్నట్టు. ఇవి కాక అసెట్స్ చూస్తే చాలా ఎక్కువ ఉన్నాయి, అవే ఇంకా డిలే కావట్లేదు జస్ట్ బికాజ్ ఆ గవర్నమెంట్ దానికి సంబంధించి సరిగ్గా రెస్పాండ్ కాక. ఈ మధ్యన సుప్రీంకోర్టు కూడా దాన్ని కాగ్నిజెన్స్ లెక్ తీసుకున్నట్టు, దట్స్ వన్ పార్ట్ అనుకోండి. కానీ డివైడ్ అయినప్పుడు రాజధాని లేకుండా యువతలకు వచ్చింది స్టేట్, అన్యాయంగా డివైడ్ చేశారు. ఆపరంగా డివిజన్ అనేది పర్సే దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ, కానీ క్యాపిటల్ లేకుండా ఎప్పుడైనా డివైడ్ అయిన దానికి క్యాపిటల్ పోతుంది. అలాంటిది డివైడ్ కాబడిన అడగని వాళ్ళ కోసం క్యాపిటల్ లేకుండా యువతలకు వచ్చారు అలాంటి స్థితి. సరే ఇంకా ఆ తర్వాత మేమంటే పొలిటికల్గా అని అంటారు, ఆ తర్వాత 5 ఇయర్స్ నిజంగానే పెద్ద ఇది కూడా లేదు, జరగలేదు దానివల్ల. తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చాక ఎక్కడ డెవలప్మెంట్కు స్కోప్ ఉన్న చోట అంతా డెవలప్ చేయాల్సినంత కూడా ఫార్ రీచింగ్ రిజల్ట్స్ లేదా ఫార్ ఒక ఎఫెక్టివ్ దీని కింద దూరదృష్టితో విజనరీతో చేస్తున్నాం అనేది వాస్తవం. ఇది కాక డెవలప్మెంట్ అంటే కాంక్రీట్ స్ట్రక్చర్స్ అంటే ఎస్ కంబైన్డ్ స్టేట్లోనే డెవలప్ అయింది, కాంక్రీట్ స్ట్రక్చర్స్ వచ్చాయి. రింగ్ రోడ్ కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలో వచ్చింది, పీవీ ఎక్స్ప్రెస్ వే పెద్దది 11 కిలోమీటర్లది రాజశేఖర రెడ్డి గారి హయాంలో వచ్చింది. సో దాని తర్వాత గవర్నమెంట్ కంటిన్యూ చేయొచ్చు. కాంక్రీట్ స్ట్రక్చర్స్ ఇంకోటి అంటే అక్కడ ఉండొచ్చు, కానీ వెల్ఫేర్ మేజర్స్ కానీ ఉదాహరణకు ఇంతకుముందు ఎవరు మా వాళ్ళే అంటున్నారు కోవిడ్ టైంలో రెస్పాండ్ అయిన పద్ధతి కానీ, అలాగే ఆ టైంలో కేర్ తీసుకోవడం ఫ్యామిలీ మొత్తాన్ని ఆదుకోవడం కానీ ఎవరైతే హెల్ప్లెస్ పీపుల్ ఇవి చూసుకుంటే అంటే సోషల్ స్కేల్ మీద చూసి డెవలప్మెంట్ స్కేల్ మీద చూస్తే ఏపీ అనేది ఫార్ బెటర్ దాన్ ఎనీ అదర్ స్టేట్.
అండ్ ఇట్ విల్ కంటిన్యూ టు బి ఫార్ బెటర్ దాన్ ఇట్ డజంట్ మీన్ ఇంకోటి ఇగ్నోర్ చేస్తున్నాం నెగ్లెక్ట్ చేస్తున్నాము కానీ మిగిలినవి జరుగుతున్నాయి బట్ అది అంటే బాంబే లాగా స్కై స్క్రాపర్స్ ఎందుకులేవు అంటే ఏం చెప్తాం చెప్పండి వాటికి ఏం సమాధానం చెప్పలేము ఎందుకులేవో వాళ్ళకు తెలుసు మనకు తెలుసు సార్ ఇప్పుడు రెండు రాష్ట్రాలు అభివృద్ధి కోసం అన్నతమ్ముళ్ళ కలిసి ఉందామని మీరు పదే పదే చెప్తా ఉన్నారు స్నేహాస్తం కూడా ఇస్తున్నారు కానీ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతినేలాగా పదే పదే తెలంగాణ నేతలు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు దీనిపైన ఏం చెప్తారు సార్ నేను ఎంతమంది అన్నట్టు పోలీసు చేయదలుచుకోలేదు వాళ్ళు చేస్తున్నారు అదేమంటారు ఆఫ్ హ్యాండ్ రిమార్క్స్లో కొన్ని ఉండొచ్చు ఒక కాన్షియస్గా ఇది చేయాలని కూడా ఉండకపోవచ్చు లెట్ అస్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇద్దాం వాళ్ళకు అంటే ఆ నాన్న దాంట్లో గారు మీరు అన్న రోడ్లు వీటికి సంబంధించినంత వరకు ఎస్ రోడ్లు ఇంతకుముందు చెండాలంగా ఉన్నాయి పవర్కు సంబంధించారా అందరూ తెలంగాణలో కూడా మొన్న కట్ చేసినట్టున్నారు ఐ థింక్ మీరే మీడియాలో చూసాం అక్కడ మొదలుపెట్టారు ఈరోజు ఢిల్లీ ఐఎన్సీ వాళ్ళు కూడా అనౌన్స్ చేసినట్టున్నారు మెట్రో రైళ్లు కూడా ఆగిపోతాయని అదే నేషనల్ సిచ్యువేషన్ అది దాన్ని తీసుకొచ్చేసి మేము బ్రహ్మాండంగా ఉన్నామని వాళ్ళకి వాళ్ళు ఎవరికి వాళ్ళు పూజలు చెప్తే దాన్ని ఏం చేయలేము రోడ్లు ఎందుకు కట్టున్నాయో కూడా అందరికీ తెలుసు తర్వాత వర్షాలు హెవీ రావడం ఇప్పుడు అవి ట్రాఫిక్ మొత్తం స్మూత్గా ఐ మీన్ వర్క్స్ నడుస్తున్నాడు కూడా అందరు చూస్తున్నారు ఇది నేను ఎక్స్ప్లెనేషన్ లాగా చెప్పట్లేదు వాస్తవ పరిస్థితి ఎందుకు ఇది మాట అంటున్నానంటే అది చూసి ఇక్కడ టీడీపీ వాళ్ళు అప్పుడే వాళ్ళకంతా ఎవ్రీథింగ్ ఆర్గనైజ్ రియల్ టైంలో ఎట్లా రియాక్ట్ అవుతారో మీడియా పరంగా వాళ్ళకి అది ఒక పెద్ద అదే మేజర్ టాస్క్ ఉన్నట్టు అందరు చేశారు చాలా వాళ్ళు అది కూడా ఏదో సెంట్రలైజ్డ్ ఇవి ఉంటాయి అనుకుంటారు ట్వీట్లు వాళ్ళు ఇస్తున్నాయి అన్నీ ఒకే జానర్ ఒకే దీంట్లో ఒకే టోన్లో ఉన్నాయి సో వాళ్ళకి సమాధానం ఇవ్వడానికి చెప్తున్నాను నేను కేటీఆర్ గారికి కాదు ఆయన ఎందుకు అనుకున్నారో ఆయన అన్నారో మా అనవసరం అది చూసి చూడు అక్కడ కూడా మీ దానికి వాళ్ళు మాట్లాడుతున్నారా అంటే వాళ్ళు మాట్లాడినా వీళ్ళు మాట్లాడినా ఎవరు మాట్లాడినా ఆఖరికి స్టేట్ రాష్ట్ర ప్రజలకు తెలుసు రాష్ట్ర ప్రజలు ఓన్ చేసుకున్నారు అది ఈ మధ్య గతంలో జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్లో మిగిలిన వాటిలో కూడా ఎస్ హియర్ ఇస్ కరెక్ట్ రూలర్ మాకు కావాల్సిన ఆయన ఉన్నారు పాలకులు ఉన్నారని జనం అప్రిషియేట్ చేశారనేది రిపీటెడ్గా చెప్తూనే ఉన్నారు ఐ థింక్ దట్ ఈస్ ద మెయిన్ లిట్మస్ దాంట్లో సక్సెస్ఫుల్గా పాస్ అవుతున్నాం హ్యాండ్స్ డౌన్ దానికి బెస్ట్ కేవలం ఒకే ఒక రీజన్ ఏంటంటే ఆయన ప్రజలు మెచ్చిన నాయకుడు ప్రజలకు ఏం కావాలో తెలిసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అది పాలనలో చూపిస్తున్నారు కాబట్టి